హలో నమస్తే అందరికీ నమస్కారం మన ఛానల్ కుమారి సభ్యులకు స్వాగతం ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కోరుకుంటుంది మీ కుమారి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ముందుగా మీకు కొన్ని పచ్చి మామిడికాయలు ఈరోజు మన వచ్చాయి అన్నమాట ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు ఫ్రెష్గా చెట్టు నుంచి కోసుకొచ్చినవి వాటితో మామూలుగా అయితే మనము సీజన్ ఇప్పుడు ఊరగాయ పెట్టుకోవచ్చు అలాగే మ్యాంగో పచ్చడి తక్కువ అంటారు కదా అది కూడా చేసుకోవచ్చు పచ్చివి చిన్నవిట భలే ఉన్నాయి వాటిని మీకు చూపిస్తాను చూడండి చిన్న చిన్న కాయలు చాలా ఇచ్చింది అనమాట తను అయితే మనకు ఇన్ని మామిడి కాయలు వచ్చాయన్నమాట పండ్లు అయితే కాదు బాగా ఫుల్లగా బాగున్నాయి పప్పులో కూడా వేసుకోవచ్చు వీటితో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఒకవేళ మీకు ఏమన్నా ఐడియాస్ వస్తే చెప్పండి బలే ఉన్నాయి కాయలు ఫ్రెష్గా ఉన్నాయి మంచిగా స్మెల్ కూడా వస్తున్నాయండి ఫ్రెండ్ వాళ్ళకు చెట్టు ఉంది అనమాట ఫస్ట్ కోసిన కాయలు మన ఇంటికే వచ్చేసాయి నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఈ మామిడికాయలు నాకు ఇచ్చినందుకు ఈ వీడియో తను కూడా చూస్తూ ఉంటుంది అందువల్ల చెప్తున్నాను బలే ఉన్నాయి కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి మీ అందరికీ పచ్చి మామిడికాయలు చూపించాను కదా బలే ఉన్నాయి కదా నాకు కూడా భలే నచ్చాయి అనమాట అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఈరోజే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ పక్కన రెడ్డి కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి అది క్లిక్ చేశారంటే వెంటనే మీకు ఒక బెల్ ఐకాన్ వస్తుంది అది యాక్టివేట్ చేసి పెట్టుకున్నారంటే మీకు మరి ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది తర్వాత వీడియో చూడండి వీడియో ఎలా ఉంది ఏమి అనేది మీ అమూల్యమైన సూచనలు సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నానండి ఇప్పుడు మనము లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇలా వర్షం పడుతున్న వేళ పుల్లటి పచ్చి మామిడికాయలు మన ఇంటికి వచ్చాయండి చూస్తుంటే చాలా ఫ్రెష్గా భలే ఉన్నాయి కదా అమ్మ వాళ్ళు ఉన్నారేమో అని తను తెచ్చిందంట కానీ అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు కదా ఇవన్నీ మనకే ఇంకేం చేద్దాం చెప్పండి తర్వాత వచ్చేసి ఇది అర్లీ మార్నింగ్ మీరు చూస్తున్నారు కదా ఇంకా కొంచెం కొంచెం మనకు అర్లీ మార్నింగ్ అంటే టైం వచ్చేసి ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ అలా అవుతుందండి చిన్న చిన్నగా చినుకులు రాలుతూ ఉన్నాయి ఇంట్లో ఉంటే సౌండ్ వచ్చిందనమాట ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చిన్నగా చినుకులు పడుతూ ఉంటే ఆ స్మెల్ ఆ మట్టి వాసన ఎంత బాగుంటుందో అసలు నాకైతే చాలా చాలా ఇష్టం అండి నాలాగా మీలో ఎవరికైనా ఇలాంటి మట్టి వాసన అంటే ఇష్టమా చూస్తున్నారు కదా ఇలా కొంచెం కొంచెం చిన్నగా స్టార్ట్ అయ్యి పొద్దు పొద్దున్నే ఇలా భారీ వర్షం అయితే పడిందండి చాలా పెద్ద వర్షం చాలా రోజుల తర్వాత బెంగళూరులో కూడా ఈ మధ్య వర్షం తక్కువే అని చెప్పచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్లో మొత్తం ఇలా వాటర్ అంతా వచ్చేసింది చాలా హ్యాపీగా ఉంది అనమాట ఇలా వర్షం పడుతూ ఉంటే చాలా రోజులకు మామూలుగా చలి ఎక్కువగా ఉండింది ఇలా వర్షానికి ఇంకొంచెం చలి తగ్గింది కానీ ఏదో ఒకలాంటి మంచి ఫీలింగ్ అనేది ఇలా ఉంది ఇలా చిన్నగా వర్షం పడుతూ ఉంటే మనం ఇప్పుడు కాఫీ కానీ టీ కానీ తాగే సమయం అయింది మామూలుగా ఇలా వర్షం వస్తూ ఉంటుందిలేండి ఇంక ఇంకా రండి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి ఈరోజు మన ముంగిట్లో రంగవల్లిక ముగ్గు ఇలా వేసానండి తర్వాత వచ్చేసి కాఫీ టీ అని చెప్పాను కదా మీరు కూడా ఎదురు చూస్తున్నారా ఇదిగో ఇక్కడైతే నేను స్టవ్ పైన కొంచెం టీ పెట్టేశాను అలాగే ఇక్కడ పిల్లలకు పాలు కూడా పెట్టేశానండి ఎలాగూ వర్షం పడుతుంది ఇంకా మనము నీళ్ళు తాగాలంటే అస్సలు తాగలేము చల్లగా ఉంటాయి అందుకే ఇక్కడ వచ్చేసి నేను మంచి నీళ్ళు త్రాగడానికి కూడా వేడి చేసుకుంటున్నాము అలాగే వర్షం పడుతూ ఉంది కదండి నేను వచ్చేసి నైటే అలసంద గింజలు ఉంటాయి కదా అవి నాను పెట్టేసి పెట్టేసుకున్నాను ఇలా మంచిగా నైట్ అంతా నానిన తర్వాత ఇలా వస్తాయి చూస్తున్నారు కదా గింజ ఇలా మనము మెదిపినట్లయితే మంచిగా నానింది గింజ అయితే రెండు మూడు సార్లు మంచిగా ఒకసారి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాము ఇంతకు నేను ఈరోజు ఏం చేస్తున్నాను మీకు చెప్పలేదు కదా ఈరోజు చపాతి విత్ అలసందల పులుసు అండి భలే ఉంటుంది ఈ అలసందల పులుసు ముందర మనకు చికెన్ మటన్ ఏమీ అస్సలు నచ్చవనమాట అంత బాగుంటుంది ఇక్కడ నేను కొ ఒక్కటి ఆలుగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే వంకాయలు రెండు కట్ చేసి ఇలా ఉప్పు నీటిలో వేసుకున్నానండి టమాటోలు రెండు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే తాలింపుకు కావలసినవి పక్కన పెట్టేసుకున్నాను చిన్న మిక్సీ జారులో వచ్చేసి నేను కొద్దిగా అల్లం ఎండు కొబ్బరి తెల్లగడ్డలు అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా వేసుకున్నానండి అంతే మసాలా కూడా రెడీ అవుతుంది ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను ఇందులో మనము తాలింపు గింజలు వేసుకుంటాం కదా కరివేపాకు ఎండుమిరపకాయ ఆవాలు జీలకర్ర మొత్తం వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇందులో నాను పెట్టేసుకున్నాం కదా అలసందలు ఇందులో వేసేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నానండి చాలా టేస్టీగా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఎవరైనా ట్రై చేయొచ్చు ఇందులో వచ్చేసి నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను చపాతి కానీ అలాగే రాగి సంగటిలో కూడా భలే ఉంటుందండి కాంబినేషన్ రైస్లో కూడా మనము తినేయచ్చు ముందుగా కొంచెం పసుపు వేసుకున్నాం కదా కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ ముక్కలు అన్నిటినీ ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించేసి పక్కన పెట్టుకుందాం తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోలు కూడా ఇందులో వేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి నేను నాటి టమాటోస్ తీసుకున్నాను అందువలన చింతపండు పులుసు వేసుకోలేదండి మీరు ఫారం టమాటోస్ తీసుకున్నట్లయితే అవి పులుపు తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు పులుసు వేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ తర్వాత వచ్చేసి నేను మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా ఈ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం కారం వేసుకుంటున్నాను కారం వచ్చేసి మన రుచికి మనం ఎంత కారం తింటామో అంత చూసి వేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను దాదాపు రెండు స్పూన్ల కారం పొడి వేసేసుకున్నాను మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్నాము మీరు కూడా ఇలాగే చేస్తారా ఇంకా లేదు అంటే ఎలా చేస్తారు ఒకవేళ మీ దగ్గర వంకాయ అలాగే ఆలుగడ్డ లేకపోయినా కూడా నార్మల్గా ఉత్త గింజలతో కూడా చేసుకోవచ్చండి అది కూడా టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులోనే రెండు చెంచాల ధనియాల పొడి వేసుకోవాలి వీటన్నిటినీ బాగా ఒకసారి మసాలా వేసుకున్నాం కదా పచ్చి వాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో మంచిగా ఇలా కలిపేసుకోవాలండి చూస్తున్నారు కదా మొత్తం అయితే నేను కలిపేసుకున్నాను చపాతి ఆల్రెడీ పిండి తడిపి పెట్టేసుకున్నానండి చలికి ఇలా వర్షం పడుతూ ఉంటే వేడివేడిగా తింటే బాగుంటుంది కదా ఎప్పుడూ రైస్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాము ఈరోజు కొంచెం వెరైటీగా బాగుంటుంది కదా అలసంది గింజల పులుసు మొన్న ఊరికి వెళ్ళాను కదండి అక్కడ అక్క వాళ్ళందరూ ఇచ్చారు అలసందలు చాలానే ఉన్నాయి మన ఇంట్లో ఇలా డైలీ డైలీ అని కాదని అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా అదే ఈరోజు నేను చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి విజిల్ పెడుతున్నానండి మూడు విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు విజిల్స్ వచ్చేసాయి నేను మూత కూడా తీసేసానండి ఎమ్మి ఎమ్మి టేస్టీ చాలా బాగా వచ్చింది చూసారు కదా ఇలా అలసంద గింజల పులుసు విత్ చపాతి వేడివేడిగా తినేసామంటే ఇంకేం కావాలి మీరు కూడా ట్రై చేయండి పులుసు అయితే చాలా బాగా వచ్చిందండి తర్వాత మొత్తం చపాతి అలాగే కూర కూడా రెడీ చేసి పెట్టాను పిల్లలకు పెట్టేశాను వచ్చేసి స్నానాలు అన్నీ అయిపోయాయి పూజ చేస్తున్నానండి పూజా సమయం ఇది వచ్చేసి మండే బ్లాగ్ అండి సోమవారం చేసిన పూజ ఇంకా మామూలుగా అందరం రోజు చేసుకుంటూ ఉంటాం కదా సింపుల్గా ఎలా చేసుకున్నా కూడా ఆ దేవుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఇక్కడ కూడా కోరుకుంటుంది కుమారి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా ఇక్కడైతే నా పూజ కూడా పూర్తవుతుందండి అలాగే మన వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ షేర్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో ఏ వీడియోస్ కావాలనేది కూడా నాకు షేర్ చేయండి అలాగే వీడియోస్ అనేది నేను మీకు వీడియోస్ తీసి షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ రేపటి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీకు మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్